తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారత సమితి కన్వీనర్ మల్లా సురేంద్రను నిన్న మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటిపై జరిగిన అక్రమ దాడిని నిరసిస్తూ వారి కుటుంబానికి సంఘీభావం తెలపడానికి బయలుదేరిన సమయంలో పోలీసులు వారి ప్రయాణాన్ని అడ్డుకుని జీపులో పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో దాడి జగన్, పొలమర శెట్టి చందు, మల్లా సంతోష్, తిప్పన అప్పారావు, వేగి కృష్ణ, వనపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నాయకుడు సంగీ భావంగా ఒక రాష్ట్ర బీసీ కమిషనర్ గా నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేను మీకు పోలీసులు గౌరవం ఉంది కాబట్టి నేను అంతా నేను అవసరం ఉన్నాను. ఈరోజు నేను ఎటువంటి పోలీసులు మీద ప్రభుత్వించి ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి ఉరేసియాలన్నారు. ఉరేసియాలన్నప్పుడు ఏమైనా రాష్ట్రాల్లో ఏమైనా జరిగాయా? తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏమైనా చేశారా? గంత కాల్చమన్నారు. గంత కాల్చమంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందా? నేను వింటుంది ఏంటంటే నేను 12 కేసులు పెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఒక జిల్లా నాయకుడిగా ఒక రాష్ట్ర నాయకుడిగా నేను ఆయన సంఘీభావం తెలపడానికి వెళ్తున్నాను. వీరికి ఇది ధర్మ చెప్పండి. నేనంతా ఇంట్లో కూర్చున్నాను. వచ్చినంత అవినీతి అవినీతి చేసి అడిగితే తప్ప, అయ్యన్న పాత్ర వచ్చేసిన తప్పు రేటండి. ఒక బలమైన బీసీ నాయకుడు, అంత పెద్ద రాజకీయ నాయకుడు, 30-40 సంవత్సరాలు పదవుల్లో ఉన్న వ్యక్తి నాయకులందరూ సంఘీభావం వెళ్తే తప్ప. కలవచ్చు 4 గంటలకు వచ్చి పిల్లలు కొట్టారు. మేము దొంగతనం చేసామా? దీపులు చేశామా? బ్యాంక్ దోపిడీలు చేశామా? మా మీద క్రైమ్ చార్జ్ ఉందా చెప్పండి. తెల్లవారు 4 గంటలకు అవసరం అండి. రోజు అవసరం అండి సార్, నాకు తోదు. ఒక్కసారి అవసరం చెట్టు ఒప్పుకోండి. 2వ రోజు 3వ రోజు చెప్పండి. కారణం చెప్పండి. దేనికి అరెస్ట్ చేస్తారు? దేనికి దేనికి చెప్పండి? అంబేద్కర్ రాజ్యాంగం వారి రాజ్యాంగం చెప్పండి. అంబేద్కర్ రాజ్యాంగం వారి రాజ్యాంగం చెప్పండి. చెప్పండి ఏ రాజ్యాంగం? ప్రజల మంత్రి ప్రజలకు ఉండాలి. దయచేసి మీరు అరెస్ట్ చేసిన తిరిగి మీరు నచ్చిపోతాను. నేను నచ్చిపోయాను సార్. మేము నచ్చిపోయిన అరెస్ట్ లేదు సార్. మేము నచ్చిపోయిన అరెస్ట్ లేదు సార్ మేము.